హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. నాకు హెల్త్ ఇప్పుడు కొంచెం బెటర్గా ఉందండి. నా గురించి అడిగిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీ అభిమానానికి నేను వీలు చూసుకొని అప్డేట్స్ ఇస్తున్నాను. ముందే ఎడిట్ చేసి పెట్టుకున్నాను, వాయిస్ మాత్రం ఇప్పుడు ఇస్తున్నాను. అది ఇప్పుడు నాకు బెనిఫిట్ అయిందన్నమాట. ఖచ్చితంగా మీకోసం టైం ఇస్తాను, బట్ వాయిస్లో బేస్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఎందుకంటే ఇంకా పూర్తిగా హెల్త్ సెట్ అవ్వలేదు. అప్పటి వరకు అప్డేట్స్ ఇస్తుంటాను, మ్యాక్సిమం క్వాలిటీ కంటెంటే ఇస్తాను. డోంట్ వర్రీ, మీరు ఫాలో అయిపోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. కామెంట్స్, లైక్స్, షేర్ అస్సలు మర్చిపోవద్దండి. మీ ద్వారా ఇంకొకరు ఒక కథను చదివితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రియసఖి 43. ఏమైంది, అలా ఉన్నావు అని అడిగింది శ్రేష్ఠ. కాస్త తలనొప్పిగా అనిపిస్తోంది, ఇంటికి వెళ్ళిపోతాను అంది ధరణి. అదేంటి, సీనియర్ సార్ ఈవినింగ్ వరకు ఉండమని చెప్పారు కదా, ఆయనే స్వయంగా తీసుకెళ్తాను అన్నారు కదా, ఇప్పుడు నువ్వు వెళ్తే ఎలా అని అడిగింది శ్రేష్ఠ. ఆయనకి కాల్ చేసి ఎవరినైనా పంపించమని అడుగుతాను అంటూ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయింది ధరణి. గగన్కి కాల్ కలిపింది. ఏవండి? చెప్పు అన్నాడు అతను. పనిలో ఉన్నారా అని అడిగింది. అవును, విషయం ఏంటో చెప్పు. నేను ఇంటికి వచ్చేస్తాను అంది ధరణి. నేను రావడానికి లేట్ అవుతుంది, పోనీ ఆఫీస్కి వచ్చే డ్రైవర్ వస్తాడు అన్నాడు గగన్. ఆఫీస్కా ఇప్పుడా? ఆశ్చర్యంగా అడిగింది. అవును, ఏం రాత్రి వస్తాను అన్నావు కదా, వచ్చేయి అన్నాడు గగన్. అమ్మో, అందరూ ఉంటారుగా, అప్పుడు ఎలా రాను అని అడిగింది కంగారుగా. వస్తావా లేకపోతే నేను వచ్చే వరకు అక్కడే ఉంటావా, ఈ రెండింటిలో ఒకటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకో, నాకు మెసేజ్ చేయి. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు గగన్. అతనిని తిట్టుకోలేక ముఖం ముడుచుకుంది ధరణి. వస్తాను అన్నట్లు అతనికి మెసేజ్ చేసింది. కారు వస్తుంది, కాల్ చేస్తాను రిప్లై ఇచ్చాడు అతను. ధరణి, నిజం చెప్పు, ఏమైంది అని అడిగింది శ్రేష్ఠ. నిజంగా ఏం లేదు, కాస్త తలనొప్పిగా అనిపిస్తోంది, ఆయన కారు పంపిస్తాను అన్నారు అంది ధరణి. కాసేపటికి అక్కడికి కాలింగ్ బెల్ మోగుతుంటే శ్రేష్ఠ వెళ్ళింది. మరో 5 నిమిషాల తర్వాత గదిలోకి వచ్చిన సృజన్ని చూసి షాక్ అయింది ధరణి. సృజన్ది కూడా అదే పరిస్థితి. శ్రేష్ఠతో టైం స్పెండ్ చేయాలి అనిపించి వచ్చాడు సృజన్. నిజానికి అతడి మనసంతా భారంగా ఉంది. ఆమె సమక్షంలో తన సమస్య ఏంటో చెప్తే అయినా కుదుట పడుతుంది అని వచ్చాడు. ధరు అన్నాడు సృజన్ ఆశ్చర్యంగా. ఆహాహా, సడన్ సర్ప్రైజ్ కదా, అయినా సృజన్ ఈ టైంలో వచ్చావు, మా మీద దయ కలిగిందనుకుంటా అంది శ్రేష్ఠ నవ్వుతూ. ఊరికే రావాలి అనిపించింది, వచ్చాను, వెళ్ళిపోమంటావా అయితే అని అడిగాడు సృజన్. ధరణి ఏం మాట్లాడకుండా కిటికీలో నుంచి బయటకు చూస్తోంది మౌనంగా. నేనెప్పుడు చెప్పాను వెళ్ళిపోమని, నీకు చాలా ఎక్కువైపోయింది, పళ్ళు కొరికింది శ్రేష్ఠ. ధరు, నువ్వేంటిక్కడా అని అడిగాడు సృజన్. ధరణి వెనక్కి తిరిగింది. తను నా ఫ్రెండ్, అందుకే ఇంటికి వచ్చింది. ఏం రాకూడదా అంది శ్రేష్ఠ అందుకుంటూ వెంటనే. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూసి కాస్త సంతోషంగా అనిపించింది సృజన్కి. నేను అలా అనలేదు అన్నాడు సృజన్. మీ ఇద్దరి కోసం వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అని అక్కడి నుండి కిందకి పరిగెత్తింది శ్రేష్ఠ. ధరణికి తను చెప్పాల్సింది చెప్పిన తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అక్షయ్. అతనికి సృజన్ వచ్చిన సంగతి తెలియదు. ధరు, నా మీద కోపం పోలేదా అని అడిగాడు సృజన్. నీ మీద నాకేం కోపం లేదు, అయినా నువ్వేం చేశావని కోప్పడ్డానికి అతని వైపే చూస్తూ అంది ధరణి. ఆ మాటకి అంతకు ముందు రోజు నుంచి పడిన దిగులంతా ఎగిరిపోయినట్టు అనిపించింది సృజన్కి. అంటే నా మీద కోపం లేదా ఆతృతగా అడిగాడు అతను. లేదు,
కానీ ఇంటికి రమ్మని మాత్రం నన్ను అడగవద్దు ప్లీజ్ అంది ధరణి. అప్పటి వరకు సృజన్ ముఖంలో ఉన్న చిన్న నవ్వు అతని ముఖం నుంచి పారిపోయింది. అంటే నువ్వు అన్నాడు సృజన్ మాట పూర్తి చేయలేక. అవును, నేను ఆ బంధంలో చిక్కుకోవాలి అనుకోవడం లేదు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా నేను ఎవరిని నా వాళ్ళు అనుకోలేను అని ఖచ్చితంగా చెప్తున్న ధరణి మాటలకు స్థానువైపోయాడు. ఆమె ఆలోచన విధానం అతనికి తప్పనిపించలేదు. సరే ధరు, నాకు తెలిసినంతవరకు నీకు చెప్తాను, అందులో నిజమెంత అబద్ధమెంత నాకు తెలియదు అని సృజన్ అంటుండగా గగన్ నుంచి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి, నీకు తెలిసింది చెప్పడం కాదు సృజన్, నిజాలు ఏంటో తెలుసుకుని చెప్పు, నేను వెళ్తున్నాను అని ఆ గదిలో నుంచి బయటకు వచ్చింది ధరణి. కింద ఎదురైన శ్రేష్ఠకు చెప్పి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసి కారెక్కింది. శ్రేష్ఠ వెళ్ళేసరికి దిగులుగా కూర్చుని కనిపించాడు సృజన్. అతడికి కాఫీ కప్ అందించి తను కప్ తీసుకుని పక్కన కూర్చుంది శ్రేష్ఠ. ఏమైంది, ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదా? అతడి భుజం మీద చెయ్యి వేసింది శ్రేష్ఠ. దాని గురించే చెప్పాలని ఇక్కడికి వచ్చాను, ఇందులో నా తప్పు ఎంత ఉందో తెలియదు కానీ దిగులు కమ్మేస్తోంది అన్నాడు సృజన్. అతని చేతి మీద పట్టుకుని, నువ్వు అలా ఉండకు అని దిగులుగా అంది శ్రేష్ఠ. కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు సృజన్. తర్వాత ధరణి గురించి తన గురించి చెప్పేశాడు. సరాసరి లిఫ్ట్లో గగన్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళింది ధరణి. ఆఫీస్ చూస్తుంటే తన తల తిరిగిపోతుంది. ఎంత చక్కగా అందంగా ఉంది, కట్టేవాళ్ళు ఎలా కట్టారో. గగన్ క్యాబిన్ ఎక్కడో చూపించి వెళ్ళిపోయాడు డ్రైవర్. ఆ గది తలుపు తట్టింది. కమిన్, గగన్ గొంతు గంభీరంగా వినిపించింది. తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళింది ధరణి. ఏదో ఫైల్ చూస్తూ కనిపించాడు గగన్. గగన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు శత్రు. తలుపు తెరుచుకోగానే ఇద్దరూ కళ్ళు ఎత్తి చూశారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ నవ్వుతూ పలకరించాడు శత్రు. చిన్న చిరునవ్వు బదిలిచ్చింది ధరణి. ఈవినింగ్కి అయిపోయేవాలి, ఆర్డర్ వేశాడు గగన్. అలాగే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శత్రు. అతడి దగ్గరికి అడుగులు వేసింది ధరణి. చైర్లో వెనక్కి వాలి చేతులు పైకి పెట్టి ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళెగరేశాడు గగన్ సన్నటి చిరునవ్వుతో. అడ్డంగా తలాడించింది ధరణి. అతని చేతులు చాపగానే తన చేతిలో ఉన్న బ్యాగ్ టేబుల్ మీద పెట్టి గబుక్కున అతడి మీదకి వాలి అతని మెడవంపులో ముఖం దాచుకుంది. వాట్ హ్యాపెండ్? ఆమె తల వెనుక చెయ్యి వేసి నిమురుతూ అడిగాడు. కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది. ఆమెను కాస్త దూరం జరిపి, వెళ్ళు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు ఆమె జుట్టు సవరిస్తూ. దూరం జరగాలి అనిపించలేదు తనకి. వెళ్ళు, ఆమె చెంప మీద బొటని వెళితే నిమురుతూ అన్నాడతను. ఇష్టం లేకపోయా అతని నుంచి దూరం జరిగి బ్యాగ్ పట్టుకొని ఆ గది లోపలికి వెళ్ళింది ధరణి. మినీ సైజ్ బెడ్రూమ్ అది. ఇద్దరికీ సరిపడేలా ఉన్న బెడ్, ఆ పక్కన మినీ ఫ్రిడ్జ్, మరో పక్కన మినీ ల్యాంప్ టేబుల్. బ్యాగ్ బెడ్ మీద పడేసి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది. కబోర్డ్స్ ఓపెన్ చేయగానే టవల్ కనిపించింది. ముఖం తుడుచుకుని హ్యాంగర్కి తగిలించింది. ఆ గదిలో పెయింటింగ్స్ ఉన్నాయి, రంగురంగుల తివాచి పరిచినట్టుగా ఉన్న పూలు, యాపిల్ మొక్కలాంటి రంగురంగుల చెట్లు. ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుని ఒక అమ్మాయి ఒక అబ్బాయి నడుస్తున్నారు. అలా ఉంది ఆ పెయింటింగ్, ఎంతో నచ్చింది తనకి. దాని దగ్గరికి వెళ్ళి చేతితో తడిమింది. అలా కళ్ళు మూసుకుని 2 క్షణాలు ఉండగా తను గగన్ అలాంటి ప్రదేశంలో నడుస్తున్న ఫీలింగ్ కలిగింది. ఆమె పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. అలాంటి పెయింటింగ్స్ చాలానే ఉన్నాయి అక్కడ. అక్కడి నుంచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. డ్రింక్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, బ్రెడ్, ఫ్రూట్స్ అలాంటివి ఉన్నాయి. ఫ్రిడ్జ్ క్లోజ్ చేసి బెడ్ మీద కూర్చుంది. 2 చేతులు గడ్డెం కింద పెట్టుకుని దీర్ఘాలోచనలో పడిపోయింది. ఎంతసేపు అలా ఉండిపోయిందో తనకే తెలియదు. ఆమె మెడవంపులో అతని మునివేలు తగలగానే ఉలిక్కిపడి అరిచింది. గబుక్కున కళ్ళు మూసుకుంది. కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచి చూడగా గగన్ కనిపించలేదు. వేసిన తలుపు వేసినట్టే ఉంది. తెలియని భయం వేసింది ఆమెకి. గబుక్కున బెడ్ దిగేసింది. ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళడానికి అన్నట్టు
తలుపు దగ్గరికి వెళ్ళేలోపు వాష్రూమ్ డోర్ ఓపెన్ అయినట్టు చప్పుడు అయింది. అటు తలతిప్పి చూడగా ముఖం తుడుచుకుంటూ బయటికి వస్తూ కనిపించాడు గగన్. అతన్ని చూసి రిలాక్స్ అయ్యి వెళ్ళి బెడ్ మీద చతికిలపడింది. పక్కనే ఉన్న మనుషులు కూడా పట్టించుకున్నంతగా ఆలోచనలో ఎలా లీనమవుతారు అంటూ టవల్ హ్యాంగర్కి తగిలించి ఆమె వైపుకి అడుగులు వేశాడు అతను. మీరు డ్రింక్ చేస్తారా అని అడిగింది కనురెప్పలు టపటపలాడిస్తూ. అవును అయితే అతను అలా అనగానే మరి నాకెందుకు చెప్పలేదు అని అడిగింది మూతి ముడుచుకుని. ఏం చెప్పాలి, దేని గురించి చెప్పాలి అంటూ ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రూట్స్ చాక్ బౌల్ పట్టుకొచ్చాడు. మీరు డ్రింక్ చేస్తారు అనే విషయం నాకు తెలియదు అంది ధరణి. అయితే ఇప్పుడేమైంది, నీకు ఇష్టం లేదా, ఫ్రూట్స్ కట్ చేస్తూ అడిగాడు. మానేస్తారా నాకు ఇష్టం లేకపోతే ఆశగా అడిగింది ధరణి. చాలా కళలున్నాయి నీ దగ్గర, నీకు ఇష్టం లేకపోతే అప్పుడు దూరంగా ఉండు, అంతేగాని నాకు నచ్చినప్పుడు మానేయడం జరగదు అన్నాడు బౌల్ ముందుకు నెడుతూ. ఫోర్క్ పెట్టి ఫ్రూట్ ముక్కల్ని గుచ్చుతూ ముఖం నల్లగా పెట్టుకుంది. మాట వరుసకైనా మానేస్తాను అనొచ్చుగా బయటికి అనలేక లోపల అనుకుంది. తినే అన్నాడు. ఇవన్నీ తింటే ఉండడానికా పోవడానికా అనగానే సీరియస్గా చూశాడు అతను. మనసులో అనుకోబోయి పైకి అనేసినందుకు వెర్రి నవ్వు నవ్వుతూ ఒక్కొక్కటిగా తినడం మొదలుపెట్టింది ధరణి. ట్రై చేయి, ఉంటావో పోతావో చూద్దాం అన్నాడు గగన్. ఆ మాటకి పొగరు అని అనుకోకుండా ఉండలేకపోయింది ధరణి. సరే ఇక అసలు మేటర్కి రా, సడన్గా ఇంటికి వెళ్ళాలి అన్నావు, ప్రాబ్లం ఏంటి అని అడిగాడు ఆమె పెదవుల మధ్య ఉన్న గ్రేప్స్ అందుకుని. ఒక్కసారిగా కనురెప్పలు కొట్టి కళ్ళు పెద్దవి చేసి చూసింది అతని పనికి. చెప్పు అన్నాడు గగన్. సృజన్ ఏదో చెప్పాలి అని వచ్చాడు అంది కాసేపటికి. ఏంటంట? ఏమో ముందుకు వంగి అతడి భుజం మీద వాలిపోయింది ధరణి. ఈ సెంటిమెంట్ సీన్స్లోకి లాగకండి నన్ను అంటూ ఆమె కింద పెదవిని వేళ్ల మధ్య పట్టి లాగాడు. చిన్నగా అరిచి కళ్ళు దించి పెదవి చూసుకుంది తను. నొప్పిగా ఉందా? అవును అన్నట్టు తల ఊపింది ధరణి. ఆమె తల వెనుక పట్టుకొని వెనక్కి వంచి ఆమె పెదవుల మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అప్పటి వరకు అరమోడ్పు కళ్ళతో చూసిన ఆమె పరవశంగా కళ్ళు మూసేసింది. అతని చేయి ఆమె నడుము వంపులో నొక్కుకుపోతుంది. అతని చేతిని గట్టిగా పట్టేసి మరొక చేత్తో అతని షర్ట్ కాలర్ పట్టుకుంది. ఆమె శరీరాన్ని తడుముతున్న అతని చేతులకు ఉక్కిరి బిక్కిరవుతూ అతడు వదలగా గాఢంగా ఊపిరి తీసుకుంటూ అతని హృదయం మీద వాలిపోయింది. ఊపిరి ఆడనివ్వరా అంటూ అతని భుజం మీద చెయ్యేసి అతని గుండెల్లో ముఖం దాచుకుంది. లేకపోతే నీ పిచ్చితో నాకు తిక్క పుట్టిస్తున్నావు, బిజీ చేస్తున్నాను నిన్ను అంటూ ఆమె నడుము గిల్లేశాడు. అదిరిపడి దూరం జరిగింది. అతడి మాటలకు ఆశ్చర్యపోయింది. ఈ రకంగా బిజీ చేస్తారా అని అనుకుంటూ, అబ్బా ఏంటండి మీరు, ముఖం ముడిచి పెదవులు బిగించింది. నువ్వు ఎప్పటికీ యాక్టివ్ అవుతావో నిట్టూర్చాడు. ఐ వాంట్ యూ అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. సిగ్గుతో ముడుచుకుపోయింది ధరణి. ఇప్పుడా ఇక్కడా, ఆమె అంతకంటే ఇంకేం మాట్లాడలేకపోయింది. మరోసారి ఆమె అధరాలు అందుకోగా కళ్ళు మూసుకొని బిడియాలు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె పెదవుల మీద అతని జిహ్వ యాత్ర చేసి ఇప్పుడు ఎప్పుడు అంటూ ఆమెను మరింత గాఢంగా హత్తుకున్నాడు. సంతృప్తిగా నవ్వింది. అతడి ఆప్యాయత కాదు కాదు, ఇష్టం అది కూడా కాదు, ప్రేమ ఆహా అది కూడా కాదు, అంతకు మించి. తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో, అతడు ఎలా మార్చేశాడో గుర్తొస్తే తన లైఫ్లో ఏదో మిరాకిల్ జరిగినట్టు అనిపిస్తుంది ఆమెకి. ఆమె నుంచి దూరం జరిగి జుట్టు సరిచేసుకుని షర్టు సవరించుకుంటూ నాకు మీటింగ్ ఒకటి ఉంది, అది అవగానే వెళ్ళిపోదాం అని లేచి మరొక మాటకు తావివ్వకుండా
ఓడ్ తగిలించుకుంటూ వెళ్ళిపోయాడు. అతని ప్రేమ ఓ సునామి, ఉప్పెనలా ముంచేస్తాడు, సుడిగాలిలా చుట్టేస్తాడు, కుంభవృష్టిలా ఉంటుంది అతని ప్రేమలోని గాఢత. అంతా విన్నావు కదా, చెప్పు ఏం చేయను అని అన్నాడు సృజన్. తన ఒడిలో తలపెట్టుకుని పడుకున్న అతడి తల నిమురుతోంది శ్రేష్ట. నేనేం మిస్టేక్ చేశానో తెలియదు, ధరణి అసలు సముఖంగా లేదు అన్నాడు దిగులుగా. సృజన్, అసలు ఒకసారి ధరణి సైడ్ నుంచి ఆలోచించు. ఇప్పటి వరకు తన ప్రపంచం వేరు, కానీ నువ్వు చెప్పిన ప్రపంచం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అది నీ ద్వారా తెలియలేదు. ఆమె మనసు ముక్కలయ్యేలా నిజం తెలిసింది. ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధంలో ఉంది. తనకి ఆలోచించుకోవడానికి టైం కావాలి కదా. ఇంకా ఇంత జరుగుతున్నా తను మామూలుగా ఉంది అంటే గ్రేట్ అంది శ్రేష్ట. నాకు మా అమ్మతో సమానం తను, నన్ను పరాయి వ్యక్తిగా ట్రీట్ చేస్తుంటే తట్టుకోవడం కష్టంగా ఉంది అన్నాడు సృజన్. తనకి టైం ఇచ్చి చూడు, అంతా సర్దుకుంటుంది. ఈ విషయం గురించి ఇంకా పదే పదే కంగారు పడతావెందుకు? ధరణి నిర్ణయం ఏదైనా అంగీకరించాలి నువ్వు, తన ఇష్టం కదా, నచ్చజెప్పే ప్రయత్నం చేసింది శ్రేష్ట. ఆ మాటకి ఇంకేం మాట్లాడలేనట్టు మౌనంగా ఉండిపోయాడు. ధరణి నిర్ణయం తనని దూరం చేసుకునేదైతే? ఆ ఆలోచన కష్టంగా అనిపించింది సృజన్కి. ఆమెను అంతగా అభిమానిస్తాడు, తోడబుట్టినది కాకపోయినా అంతకంటే ఎక్కువే అతనికి. ఆ విషయం ఎవరికి అర్థం కాదు కూడా. ఆ రోజు రాత్రి ఫ్రెండ్స్తో పాటు రెస్టారెంట్కి వెళ్ళింది వీక్ష. తను తీసుకెళ్లిన కార్ పంక్చర్ అయిపోయింది, మధ్యలోనే కార్ ఆగిపోయింది. అప్పటికే 11 గంటలు దాటుతోంది. జయ కంగారు పడుతుందని కాల్ చేసింది వీక్ష. వీక్షు ఎక్కడే అని ఆతృతగా అడిగింది జయ. అత్త వచ్చేస్తున్నాను, దారిలో ఉన్నాను. త్వరగా వచ్చే మరి, ఆయన ఇంతవరకు ఉండొద్దని చెప్పానా? టైర్ పంక్చర్ అయిపోయిందత్త, డ్రైవర్కి చెప్పు, క్యాబ్ కూడా అవైలబుల్ లేదు అని వీక్ష చెబుతుండగానే తల్లి చేతుల నుంచి ఫోన్ లాక్కున్న చేతన్ ఆ మాటలు విన్నాడు. అతడు అప్పుడే ఇంటికి వచ్చాడు. వీక్ష పడుకుంది అనుకున్నాడు, కానీ తల్లి కంగారు పడుతుండడంతో అసలు విషయం తెలిసి వీక్ష మీద విపరీతమైన కోపం వచ్చింది అతనికి. ఎంత ధైర్యం ఉంటే, ఎంత మొండి పట్టుదల ఉంటే మాత్రం భయం లేదు ఆమెకి. వీక్ష ప్రవర్తనకి చేతన్కి కోపం వచ్చింది. ఎక్కడున్నావు, గంభీరంగా వినిపించింది అతని గొంతు. ఎగ్జాక్ట్గా తెలియట్లేదు, లొకేషన్ షేర్ చేస్తాను అని చెప్పింది. ఇంకేం మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు. లొకేషన్ షేర్ చేసింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. షిట్, ఛార్జ్ అయిపోయినట్టుంది. లొకేషన్ షేర్ అయిందో లేదో దిగులుగా అనిపించి చుట్టూ ఒకసారి చూసింది. దూరంగా చిన్న చిన్న అంగళ్ళు తప్ప ఎక్కువ జనసంచారం లేదు. షాప్స్ కూడా క్లోజ్ చేశారు. ఎవరిదైనా ఫోన్ అడుగుదాము అంటే కార్ దిగి లాక్ చేసి బ్యాగ్ పట్టుకొని రోడ్డు దాటడానికి వెళ్తుండగా హఠాత్తుగా ఇద్దరు మనుషులు ఆమె ముందు ఆగారు. తప్పుకోండి అని విసుగ్గా అంది. నీ చేతిలో ఉన్న బ్యాగ్ ఇస్తే తప్పుకుంటాం పాప అని వాళ్ళలో ఒకడు నవ్వుతూ అడగ్గా, ఎందుకు ఇవ్వాలి మీకు? సీరియస్గా చూసింది వీక్ష. ఎందుకంటే మేము దొంగలం కాబట్టి అన్నాడు ఒకడు. ఇవ్వకపోతే ఏం చేస్తారు? చంపేస్తాం అని బ్లేడ్ బయటికి తీశారు. ఓహో, మెల్లిగా బ్యాగ్ వెనక్కి పెట్టుకొని జిప్లో నుండి పెప్పర్ స్ప్రే బయటికి తీసింది. ప్రాణాలతో ఉంటావు, మర్యాదగా ఇవ్వు అన్నారు మరోసారి. గబుక్కున ఇద్దరి ముఖం మీద స్ప్రే చేసి పరిగెత్తింది వీక్ష. రేయ్, వదలొద్దురా దాన్ని అని ఇద్దరు ఆ మంటకి కళ్ళు నులుముకుంటూ కళ్ళు తెరుచుకుంటూ ఆమె వెంటపడ్డారు. ముందుకు పరిగెత్తుతూనే ఉంది వీక్ష. అలా అలా ఫ్రూట్స్ బండ్ల వైపుకు వెళ్ళింది. వాళ్ళెవరో నన్ను తరుముతున్నారు, ప్లీజ్ సేవ్ చేయండి అంది అక్కడున్న వాళ్ళని బ్రతిమాలుతూ. అక్కడున్న ఒక ఆవిడ వీక్షను బండి కింద దాచి పెట్టేసి క్లాత్ కప్పేసింది. ఆ ఇద్దరు వచ్చి వెతుకుతూ ఇటొక అమ్మాయి వచ్చింది అని అడిగారు. వీక్ష గుండె దడదడలాడుతోంది.
భయంతో శరీరం అంతా వణుకు పుట్టింది. అటువైపుకు వెళ్ళింది. రోడ్డు వైపు చూపించింది ఆ పల్లముకునే ఆవిడ. వాళ్ళు అనుమానంగా చూస్తూ, ఎటు వెళ్ళినా తిరిగి కారు దగ్గరికి కదరా వస్తుంది, అప్పుడు చెప్దాం, ఆ ఒక్క బ్యాగ్ ఇవ్వమంటే ఇవ్వకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంది. వాళ్ళు కోపంగా అని కారు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఆవిడ బయటికి రమ్మనడంతో వచ్చి పరదా చాటున కూర్చుంది భయం భయంగా. నీళ్ళియనమ్మా అని అడిగ్గా వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. ఫోన్ ఫోన్ ఉందా మీ దగ్గర? వణికిపోతూ అడిగింది భయంతోనే. లేదన్నట్టు ఆవిడ తల ఊపింది. ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, ఒక్కరి దగ్గర కూడా లేదా? దీనంగా అడిగింది వీక్ష. ఇంటికాడ ఉందమ్మా, వెళ్ళి తీసుకొస్తాను, ఇక్కడనే ఉండు అని ఆవిడ అనగా దిక్కుతోచక అలాగే అన్నట్టు తల ఊపింది. హఠాత్తుగా తనకు ఎదురైన ఆ సంకట చర్యకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి. ఆమె మెదడు మొద్దుబారిపోయినట్లు అనిపిస్తోంది. తను అక్కడ ఉన్నట్టు చేతన్కి వీలైనంత త్వరగా చెప్పేయాలి. తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి వీక్షకి. కథ కొనసాగుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.